ಸೇವಾ ಜನಕುಡ ಮಾಮೈ
పాపిని దూతగా చేసిన ప్రేమల కథానాయకుడు. మెరుపు వంటి సీతమ్మ పక్కన మేఘములాగా నిలిచినంతనే కనులు చల్లగా మనసు మల్లెగా తనివి తీరగా చూతము రండి. మంగళకరమే బంగారం నిత్యము శక్తిమయం, అది మాంగళ్యంగా ముడిపడితే తరించును స్త్రీ హృదయం. తాళి బొట్టులు రెండు పొస్తెలు లక్ష్మీ పార్వతులు, అవి పుట్టినింటికి మెట్టినింటికి పట్టిన హారతులు. ఆ సంగతులన్నీ చెబుతుంది శ్రావణ మాసం, శ్రావణ మాసం, శ్రావణ మాసం. తెలుగువారి పెళ్ళి ఇలవై కుంఠమి మళ్ళీ, సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్ళి, ఇది తెలుగువారి పెళ్ళి. ధర్మార్థ కామములలోన ఏనాడు ఈమె తోడును నీవు విడిచిపోరాదు. ఈ బాస చేసీక నిండు నూరేళ్ళు, ఈ సతికి నీడవై నిలిచి కాపాడు. మమ జీవన హేతునా కంఠే భద్రామి సుభగే త్వం చేవ శరదాం శతం. నా జీవితానికే ఆధారము అయి నిన్ను అల్లింది దారము, నీ మెడను వాలు ఈ మాంగళ్యము నా శాంతి సౌఖ్యముల సంకేతము. ఈ సూత్రముతో నీవు చిరకాలము వర్ధిల్లితే నాకు అది క్షేమము. ఓ
బృహస్పతి ఈ జన్మలో ఇంక విడని ముడివేసి కలిపారు దేవతలు దివి నుంచి చూసి ఈ బ్రహ్మముడి ఇద్దరిని ఒకటి చేసి దాంపత్య రాజ్యాన్ని ఏలమంటుంది. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. శతమానం భవతి శతమానం భవతి కాపురమున్నా శివుడు పార్వతి శతమానం భవతి తనువులు రెండు తామొకటైన సీతారాములకి శతమానం భవతి ఒక ఒంట్లోనే కాపురమున్నా శివుడు పార్వతి శతమానం భవతి తనువులు రెండు తామొకటైన సీతారాములకి శతమానం భవతి